Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్నకు అంత ఉలికేందుకు? టీడీపీ నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. 4 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి నియమించిన 137 కార్పొరేషన్ల చైర్మన్లపై టీడీపీ నేతలు వరుసబెట్టి ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. కీలకమైన పదవులన్నీ తమ సామాజిక వర్గానికి ఇచ్చుకుని ఎందుకు పనికిరాని పదవులను మాత్రం బడుగు బలహీన వర్గాలకు కట్టబెట్టారంటూ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అండ్కో ఒకటే గోల చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఏ పోస్టులో ఎవరిని నియమించుకున్నా ప్రతిపక్షాలు స్పందించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఒక పోస్టుకు 10 మంది పోటీ పడతారు, వారిలో ఎవరికో ఒకరికే ఇవ్వగలరు. అంత మాత్రాన పోస్టు దక్కని వారు అనర్హులని కాదు అర్థం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అసంతృప్తులు సహజంగానే ఉంటారు. ఇప్పుడు జగన్ భర్తీ చేసిన పదవుల విషయంలో వైసీపీ నేతల్లో ఎక్కడా అవంతి కనబడడం లేదు. పోస్టులు ఇచ్చిన వారు హ్యాపీనే, పుచ్చుకున్నవారు హ్యాపీనే. మధ్యలో ఏ సంబంధం లేని టీడీపీ నేతలు ఎందుకని పదే పదే జగన్పై ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కార్పొరేషన్లను భర్తీ చేశారు, ఎంతమంది నేతలకు పదవులు ఇచ్చారో అందరికీ తెలిసిందే. పదవులు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించాల్సిన నేతలు అప్పట్లో నోరెప్పలేదు. పైగా అప్పట్లో చంద్రబాబు నాయుడు 1-2 సంవత్సరాలు పదవులే ఊరించలేదు. దీనివల్ల ఎంతోమంది అవకాశాలు కోల్పోయారు.